గోరువెచ్చని సూర్యుడు సుప్రభాతం పాడుతున్న వేళ, 1000 వేణువుల అల్లరితో నేను పలకరిస్తున్న వేళ, చూడచక్కన రుచుల మేళవింపు మీరు ఆస్వాదిస్తుంటే అదే మాకు అందమైన తాలింపు. ప్రతిరోజు ఉదయం ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటూ రంగుల సందడి, అదే రంగుల రుచి మీకోసం. ఈరోజు బిహెచ్ఎల్లో ఉంటున్న కౌశల్య గారి ఇంటికి వచ్చేసాం. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు రుచి బ్రేక్ఫాస్ట్లో ఏంటి, ఏం చేయబోతున్నారని. నిజంగా 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ అంటే చాలా కష్టం, కానీ కౌశల్య గారు ఇట్టే చేసేస్తారు, అదేంటో తెలుసుకుందాం. రండి కౌశల్య గారు. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. యా, ఈ ఉదయం వేళ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా మంచిగా ఆకలి దంచుకొడుతుంది నాకు. మరి ఈరోజు వంట ఏంటి? ఈరోజు నల్లబియ్యం కిచడి. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ అన్నమాట, చేల్లో పండుతుంది. ఈ మధ్యకాలంలో బ్రౌన్ రైస్, ఈ నల్ల బియ్యం, ఇలాంటి బియ్యం అని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దంపుడు బియ్యం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, మనకి స్టార్చ్ అది ఎక్కువ ఉండదని చెప్పి ఇది తింటున్నాం. ఈ కిచడితో పాటు రకరకాలైన కూరగాయలతోటి, పోషక విలువలతోటి చక్కటి కిచడి అందించిపోతున్నాం. నాకే కాదు, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అవసరం. నల్ల బియ్యం కిచడి ఎలా తయారు చేయాలి తెలుసుకుందామా? ఓకే. నల్ల బియ్యం కిచడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం కౌశల్య గారిని అడిగి తెలుసుకుందాం. మరి పదార్థాలు ఏంటి? ఓకే, నల్ల బియ్యం కిచడికి కావాల్సినటువంటి పదార్థాలు: ఉడికించిన నల్ల బియ్యం, పచ్చి బఠానీ, మెంతి కూర, ఉల్లికాడలు, టమాటో ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లి తరుగు, ఉప్పు, కరివేపాకు, ఉడికించిన కందిపప్పు, నూనె. నల్ల బియ్యం కిచడి తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. మరి నల్ల బియ్యం కిచడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని. ఓకేనండి. చక్కని ముహూర్తం ఇది కూడా, పొద్దు పొద్దున్నే బాండి పెట్టుకుందామా? వేణు చెప్పంటే ముహూర్తం బాగుంది కిచడి చేయడానికి. పొద్దున్నే చల్లటి గాలిలు వేస్తుంటాయి, ఒకవేపు గుడిలో సుప్రభాతం వింటూ ఉంటాం, ఎంతో ఆనందంగా ఉంటుంది. సుప్రభాతం అంటే గుర్తొచ్చిందండి, మీరు గతంలో ఏదో పాట పాడారు చక్కని కీర్తన, ఇప్పుడు కూడా పాట పాడొచ్చు కదా? నేను ఆయిల్ వేస్తూ ఉంటాను. వద్దండి, నా గొంతు బాగలేదు. చాలా వేసినా పర్వాలేదు, అంటే మినిమం ఇంత ఆలివ్ ఆయిల్. మా తర్వాత ఆయిల్స్ ఎప్పుడు మనం మార్చుకుంటూ వేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యం చాలా మంచిదని చెప్తారు. ఎప్పుడు ఒకటే ఆయిల్, పల్లి ఆయిల్ అలా కాకుండా రకరకాల ఆయిల్ మార్చుకోవాలి. మనం ఆలివ్ ఆయిల్ కూడా వాడుతున్నాం ఈ కిచడీలోని. ఇవి ఉల్లి తరుగు వేస్తున్నాను. ఉల్లి తరుగు కొంచెం వేగగానే, అంటే ఎక్కువగా స్పైసెస్ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఉల్లి తరుగు కొంచెం వేగాక తక్కిన కూరగాయలన్నీ వేపిస్తాం అనమాట. సో ముందు బాండి పెట్టుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని, అంటే మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మారుస్తూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఒకే మూస వచ్చినట్టు ఆయిల్ వాడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, హెల్త్ బాగా ఉండాలంటే, ఆరోగ్య మహాలక్ష్మి మన సొంతనే ఉండాలంటే అలా చేయాలన్నమాట. కౌశల్య గారు బాగా చిట్కాలు బాగా యూజ్ చేస్తారంటుంది. ఏమైనా మంచి చిట్కా చెప్పొచ్చు కదా కౌశల్య గారు? ఏం చెప్ప, సన్నపడాలంటే ఏం చేయాలి? మెరుపు తీగలాగా మీలాగా అందంగా స్మైల్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎప్పుడు చింత లేకుండా, ఎవరిని తిట్టకుండా, హ్యాపీగా బిందాస్ లాగా ఉండాలి. అప్పుడే మనకి స్మైల్ వస్తుంది. అంటే ఎవరిని నిందించకుండా, ఎవరిని కామెంట్ చేయకుండా, ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా ఉంటే చాలట, మనసు నిండుగా పొట్ట లైట్ గా ఉంటుందట. సో ఇప్పుడు ఆయిల్లో మరి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. గోల్డిష్ గా బంగారం లాంటి వన్న తెచ్చే స్మైల్ ఇచ్చే బంగారం లాగా తయారైపోతున్నాయి. సో నెక్స్ట్ ఏం చేద్దాం? దాంట్లో ఏం వేస్తున్నారు? వేగుతున్నప్పుడు మనం ఇందులోని మెంతి కూర ఉంది కదా, పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి మెంతి కూర నుంచి ఒక చాక్ ఇస్తారు. అయ్యో బేసిక్ గా ఇచ్చేస్తాను. ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది అంటారు. పిల్లలకు ఆకుకూర పులుసులు, ఆకుకూర పప్పులు పెట్టామనుకోండి వాళ్ళు తినరు. అందుకని మనం కిచడి మాదిరిగా, ఈ మాదిరిగా అన్ని పప్పు అని వేసి చేసామనుకోండి చాలా హెల్దీగా ఉంటుంది. చాలా మంది ఆకుకూరలు అనగా తీసి పారేస్తూ ఉంటారు కదా, అది తక్కువ రేటుకి వస్తాయి, తర్వాత ఇది గడ్డి కూరలు అంటూ ఉంటాం, తర్వాత ఇది మూగజీవులు తింటాయి అంటున్నారు. కానీ మళ్ళాంటి వాళ్ళు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో మెంతి ఇందులో వేయగానే ఆ వేడికి ఆ స్మెల్, వాసన వచ్చేస్తుంది అనమాట. అలాగే ఉల్లికాడలు, ఉల్లికాడలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు, అసలు సన్నగా ఉల్లికాడలు ఉంటాయి కదా, అలా మనుషులుంటే ఇంక ఆరోగ్యం ఇంకా బాగుంటుందేమో. అందరూ అలా ట్రై చేస్తున్నారు బాగా ఉండాలని, ఇప్పుడు లావుగా అవడానికి ట్రై చేయట్లేదు. అవును, నాలాంటి వాళ్ళందరూ డైట్ చేస్తూ ఉంటారు ఇంకా. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్లో ఇంత చక్కని వంటల్ని పరిచయం చేస్తున్నప్పుడు
చక్కగా హెల్దీ డిషెస్, ప్రోటీన్స్, విటమిన్స్, పిండి పదార్థాలు, అన్నీ ఉన్న పదార్థాలు తయారు చేస్తున్నారు కదా, ఇంకా అందరూ ఇది ఫాలో అయిపోయి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. పచ్చి బఠానీ ఉడికించి వేస్తున్నాం. పచ్చి బఠానీ మామూలు మన పచ్చి బఠానీ దొరకనప్పుడు ఎండు బఠానీ కూడా నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు. ఓకే, పచ్చి బఠానీ వేసుకున్నాం. ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తున్నాం. టమాటా ముక్కలు జనరల్గా మనకు చింతపండు యూజ్ చేయకుండా టమాటా ముక్కలు కూడా యూజ్ చేయవచ్చు అనుక పులుపు కోసం కావాలంటే. టమాటా తింటే హెంగగా ఉంటారు అక్క. అవునా, నిగనిగలాడుతూ ఉంటారంట. అందుకే అమ్మ చెప్పిన మాట వినండి, అమ్మ మాట చాలా విలువైంది. సో అల్లం పచ్చిమిర్చి కదా, ఓకే అల్లం పచ్చిమిర్చి కచ్చా పిచ్చా దంచి పెట్టుకుందనమాట. సో అది ఎంత వేస్తున్నాం అది క్వాంటిటీ? ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం తినాలి పిల్లలు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం తినలేము అనుకుంటే తగ్గించి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు వేసేస్తున్నాను తగినంత. తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అంటే కిచిడి అంటే పప్పు ఉండాలి. పప్పు పోషక విలువల్లోకి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రోటీన్ ఇందులో ఉంటుంది, అందులోని మనకి ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జనరల్ గా కిచిడి అనగానే పెసరపప్పు చేస్తారు. ఇప్పుడు గోదా కళ్యాణం ఆ టైంలో గోదాదేవికి అండ్ పొంగల్ చేసినప్పుడు పెసరపప్పు యూజ్ చేస్తారు కదా. ఇది మీరు కందిపప్పు యూజ్ చేస్తారు. ఇది ఆర్గానిక్ కందిపప్పు. ఆర్గానిక్ కందిపప్పు అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా చక్కగా ఇంటి ప్రాంగణంలో పండించిన కందిపప్పు అన్నమాట. అందుకని ఈ కందిపప్పుని కాంబినేషన్ తీసుకున్నాను. దీని కందిపప్పు ఇది నల్లబియ్యం చూడండి, పట్టుకుంటే ఇలాగా ఖర్జూరం లాగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయండి. ఎంత క్వాంటిటీ నీళ్లు యూజ్? కొంచెం ములిగినట్టు వేయండి. ఆల్రెడీ మీరు ఉడకబెట్టుకున్నారు కాబట్టి రైస్ తక్కువ నీళ్ళే పడతాయి కదా, కొంచెం జోరుగా ఉండటానికి. అందులో పీల్చుకుంటాయి కాబట్టి, ఉరుగుతాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టాలి, కాసేపు వదిలేయాలి, ఉడుకుతూ ఉంటుంది. ఉడికాక తీసేస్తాం. ఓకే సార్. సో మీరు నల్ల బియ్యం ఎందుకు యూజ్ చేశారు? నల్ల బియ్యం ఇప్పుడు పోషక విలువల్లో ఎక్కువగా అంటే మనం తినేటటువంటి ఫుడ్లోని ఆర్గానిక్ ఎక్కువ వాడుతున్నారు. పిల్లలందరూ పెసరట్లును తర్వాత ఇడ్లీలు కూడాను పొట్టుతో ఉన్నటువంటి పెసలతోటి మినువులు కూడాను పొట్టుతో ఉన్నటువంటి వాటితోటి వాడుతున్నారు. అందుకనే మనం అన్ని వెతుక్కొని ఎందుకు ఆర్గానిక్ వాడుతున్నారంటే, ఇప్పుడు విదేశాల్లో కూడా చాలా కాంట్రవర్సీస్ ఏంటంటే ఇవన్నీ రకాలు కెమికల్స్ వేయడం వల్ల రకరకాలైన రోగాలు వస్తున్నాయి. అందువలన సాధ్యమైన మట్టుకి కెమికల్ లేని ఫుడ్ తినాలి, మనం కెమికల్ యూజ్ చేయకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఏంటంటే ఏ బియ్యం అయినా ఏ పప్పు అయినా ఏ కూరగాయ తీసుకున్నా కొంచెం ఆర్గానిక్ వాటికి మనం ట్రై చేయాలి. తర్వాత ఒకవేళ ఆర్గానిక్ మనం కొనలేమనుకోండి, ఇంట్లోనే చిన్న గార్డెన్ వేసుకుని వీటిల్లో ఇంట్లో మనం పండించుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆర్గానిక్ పంటలకి ప్రత్యేకం అనమాట. సో ఆర్గానిక్ నల్ల బియ్యం అనేది పండించి వాటిని మనకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, పిండి పదార్థం ఉంటుంది, హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్వకాలం మనుషులు ఎందుకు 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాకా కొంచెం నీడిపోయింది, బతికారంటే వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చక్కటి ఆవుపాలు పిండి ఆవుపాలు తెచ్చుకొని తాగేవారు, పొలాల్లో పండే పంటలు తెచ్చుకొని చక్కటి బియ్యం చక్కటి పప్పు కూరలు ఫ్రెష్ గా తినేవారు. అందుకనే వాళ్ళకి ఏంటంటే స్పాన్ ఆఫ్ లైఫ్ కూడా వాళ్ళకి పెరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడు కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 100,000 కోట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రాపర్ తిండి తినకుండా ప్రతిరోజు మనం బర్గర్ తినడం, పిజ్జా తినడం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తినడం, వాళ్ళు యూజ్ చేసే పామ్ ఆయిల్స్ తినడం, ఇలాంటి వల్ల మనకేమవుతుంది, మనకి ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ అందులో వాళ్ళు వేసే పదార్థాలు ఏంటి, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, అలాంటివన్నీ మనం ఏం పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వైరస్ వచ్చింది అక్కడ వైరస్ వచ్చింది అంటారు. ఎందుకు వైరస్ వచ్చింది? వాళ్ళు కూడా తినడం వల్లనే. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకొని తినాలి, అలా వెజిటేరియన్స్ కూడా జాగ్రత్తగా చూసుకొని తినాలి. అలాంటప్పుడు ఏంటంటే రకరకాల డిసీజెస్ రావు, చాలా హెల్దీగా ఉంటారు. సో ఇది తొందరగా అయిపోతుంది కదా, ఉడకబెట్టుకొని రెడీ పెట్టి ఏదైనా రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందా ఇది? అయిపోయింది. ఓకే, అంటే సర్వింగ్ బౌల్ లో తీసుకుంటున్నారు? మినిమం ఒక 5-10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అందులో వేసిన వెజిటబుల్స్ ఉంటాయో అది ఉడకడం కోసమే మన ప్రాసెస్ అంతే. నల్ల బియ్యం కిచిడి రెడీ అయిపోయింది.
మరి ఈ కిచడీని డైరెక్ట్ గా ఇలా తినేస్తారా, దీనికి ఏమన్నా పచ్చళ్ళు ఉపయోగిస్తారు? పెరుగు అయినా ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది యూజువల్గా పెరుగు పచ్చడి అన్ని పెట్టుకోవచ్చు. ఓకే, గుమగుమలాడే నల్ల బియ్యం కిచడీ రెడీ అయిపోయింది, ఇంకా ఆస్వాదిద్దామా? మరి సరే రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేద్దాం. ఓకే వెనగారు, టేస్ట్ చేయండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రుచి చూడాల్సిందే, ఎందుకంటే పొద్దు పొద్దున్నే ఆఫీస్ టైం అయిపోతుంది, బిజినెస్ పని మీద వెళ్ళిపోతుంటారు, స్కూల్ బస్సు మోగుతుంటుంది, ఇంట్లో కుక్కర్ మోగుతుంది, ప్రతి ఇంట్లో ఇల్లాలు ఇలా ప్రాక్టీస్ చేసి ఫాలో అవుతే చక్కని రుచులు మీ సొంతమవుతుంది, అలాగే ఆరోగ్యం కూడా మీకు ప్రాప్తిస్తుంది. మరి నల్ల బియ్యం కిచడీ టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసమే. ఉడికించే నల్ల బియ్యం, పచ్చి బఠానీ, మెంతి కూర, ఉల్లికాడలు, టమాటో ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లి తరుగు, ఉప్పు, కరివేపాకు, ఉడికించిన కందిపప్పు, నూనె. నల్ల బియ్యం కిచడీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా నల్ల బియ్యాన్ని మనం ఒక 5 గంటల సేపు నానవేసుకుని దాన్ని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న నల్ల బియ్యంలోని ఉల్లిపాయలు సనగ వేయించుకొని దాంట్లోని టమాటో ముక్కలు, ఉల్లికాడలు, మెంతి కూర, పచ్చి బఠానీ, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు అన్ని వేసి బాగా కలిపి ఆ మిశ్రమంలో నీళ్లు పోసి కొంచెం ముద్దలా తయారు చేసుకుని, ఇది చక్కటి పండుమిర్చి పచ్చడితో కానీ, పెరుగు పచ్చడితో కానీ, దేంతో కానీ తింటే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎటువంటి రోటి పచ్చడి అయినా బాగుంటుంది అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం. నల్ల బియ్యం కిచడీ రెడీ అయిపోయింది, ఇంకా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దామా కౌసల్య గారు? దీని ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి, బాగుందో లేదో చెప్పండి. యా అలాగే తప్పకుండా అండి. సో పెరుగు కాంబినేషన్లో తినొచ్చు లేదంటే విడిగా తినొచ్చు, కానీ మీరుగా నేను విడిగా ట్రై చేస్తాను ఎలా ఉందనేది. సో ఇందులో కందిపప్పు అనేది చాలా హెల్దీగా ఉంటుంది, మనం పెసరపప్పు యూజ్ చేసుకోవచ్చు చలవ చేస్తుందని, అలాగే ఇంకా పచ్చిశనగపప్పు యూజ్ చేసుకోవచ్చు, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, కానీ కందిపప్పు చాలా బెస్ట్. సో కిచడీ అసలు నిజంగా అండి చాలా 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 గ్రేట్. ఆ శ్రీమన్నారాయణ ఉంటే దిగివచ్చి అమ్మ చేతి వంటని గోరుముద్దలుగా తినేవాడేమో, అంత అద్భుతంగా ఉందండి. సో నల్ల బియ్యం కిచడీ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో రెండో వంటకం ఏంటో కౌశల్య గారు అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఏం చేస్తున్నారు? చిరుధాన్యాల అడై. చిరుధాన్యాల అడ, అడ అంటే ఏంటి? అడ అంటే అన్ని పప్పులు బియ్యం కలిపి చేసేటటువంటి దోశ. ఓహో, అయితే ఇప్పుడు మనం ఏంటంటే పూర్వం రోజుల్లో పప్పులు బియ్యం వేసి అడ చేసుకునేవారు, ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనం చిరుధాన్యాలని వాడుతున్నాం. ఈ చిరుధాన్యాలు కూడా దోశలు అడలో కలిపి నేను చేస్తున్నాను అన్నమాట. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని కొర్రలు, సజ్జలు, రాగులు, మినువులు అన్ని కలిపేసి మనం చేస్తున్నాం అన్నమాట. చిరుధాన్యాల అడ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. చిరుధాన్యాల అడకి ఏమేమి పదార్థాలు కావాలి? ఈ చిరుధాన్యాల అడకి కావాల్సినటువంటి పదార్థాలు బియ్యము, తెల్లజొన్నలు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొర్రలు, సజ్జలు, పెసలు, ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, రాగులు, ఉప్పు, కారం, నూనె. చిరుధాన్యాల అడ మరి తయారు చేసేది ఎలానో చూపిస్తారా కౌసల్య గారు? వేణు మస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ముందు అన్ని నానవేసుకున్నాం, రుబ్బుకున్నాం, ఎప్పుడైతే పిండి రుబ్బుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పదార్థం చేయడం చాలా సులభంగా ఉంటుంది. మనకి పొద్దునే బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళినా, దేనికి లంచ్కి వెళ్ళినా కూడా అన్ని తయారుగా రుబ్బుకొని మనం పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం కలిపినటువంటి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అందులో యాడ్ చేస్తున్నారు. తర్వాత ఉల్లిపాయలు వేస్తే మనకి గుమగుమలాడుతూ ఉంటుంది మన దోశలాగా. ఉల్లి తరుగు వేస్తున్నాను, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఒక క్యారెట్ అనుకోండి, గాజరని ఏదైనా మీరు, ఇది కొంచెం ఈ తురుము కూడా వేస్తున్నాను. క్యారెట్ తురుము ఇంతే మనం ఇందులో వేసాము. కారం ఉప్పు తర్వాత వేసేస్తా. కొంచెం కారం ఒక స్పూన్ ఇవ్వండి. కారం నేను ఎందుకంటే నేను ఒకరి ఆప్షన్ ఇక్కడ చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే అడ చేసేటప్పుడు ఎర్ర మిరపకాయలు వేసి రుబ్బేసుకుంటారు, అలా వేసి రుబ్బుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఒకళ్ళు రుబ్బలేదు అనుకోండి, చిటికిడి కారం వేస్తున్నాం. కారం ఎందుకంటే నేను చెప్తున్నాను, పిల్లలకి పెట్టేటప్పుడు మనం కారం ఎక్కువ వేసుకోము, ఆ మాదిరిగా చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఉప్పు మనం రుబ్బినప్పుడే ఉప్పు వేసుకున్నాము,
కావాలంటే మరి కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసి మనం రుబ్బుకుంటాం ఉప్పు మిరపకాయలు. సో చిరుధాన్యాలు అన్ని 5 గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాం దోశల పిండిలాగా. దానిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము అండ్ ఉల్లిపాయ తరుగు వేసుకుని ఉప్పు కారం తగినంత వేసుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామా. ముహూర్తం స్టార్ట్ అయ్యింది, చక్కని ముహూర్తానికి ఓపెన్ చేయండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, దీపం వెలిగించారు. చీకట్లోకి వెలుగులో తీసుకొచ్చేవారే ఆ దీపజ్యోతి అన్నమాట. పైన బాగా వేడెక్కిందో లేదో ఈ విధంగా చూసుకుంటాం. కింద అంత చేయి కాలుతుంది జాగ్రత్తగా. సో ఎప్పుడు కూడా స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో వేస్తున్నాను. కొంచెం జోరుగా ఉంటే ఎక్కువ పలచగా ఉంటే వస్తుందా అండి? పలచగా వచ్చినా లావుగా వేసినా ఎలా వేసినా వస్తుంది అన్నమాట. దోశ అనేది వేయాలి కానీ ఎలా వేస్తే ఏంటి, అందులో ఇక్కడ గాజుల చేతి వంట అద్భుతంగా ఉంటుందండి. దీనికి ఆయిల్ రాస్తారా? ఆయిల్ అవసరం ఉంటుందా? కొంచెం ఆయిల్ వేద్దాం. వేద్దామా? కొంచెం ఆయిల్ పైన కొంచెం గార్నిష్ చేసుకుంటున్నారు మళ్ళీ క్యారెట్ తో. క్యారెట్ అనేది ఎంత తిన్నా బాగానే ఉంటుంది, కళ్ళకి బాగా ఇంపుగా ఉంటుంది, చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది. సో ఆనియన్స్, సో మనం ఇప్పుడు క్యారెట్ ఆనియన్ దోశ అనాలేమప్పుడు? అలా కాదు, ఇది వేసుకుంటే ఏమవుతుందంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఏదైనా పదార్థం చేసేటప్పుడు దాన్ని చక్కగా చేయాలి. మనం తిన్న వాళ్ళకి ఎంత రుచిగా ఉంటుందో చూసే వాళ్ళకి కూడా అంత ఇంపుగా ఉండాలి. ఏదో అలా అలా పడేసేటట్టు ఉండకూడదు. బాగా వేయండి మీరు. అడలో అడ ఏంటంటే గొంతు కూడా కొంచెం అంటుకున్నట్టు అవుతుంది, ఎందుకంటే ఎక్కువ పప్పులు అన్ని ఉంటాయి కదా, దీనికి కొంచెం నూనె అది వేసి బాగానే కాల్చవలసి వస్తుంది. ఇలా అంటే అలా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా, ఇంకా వేయకుండానే వచ్చేస్తుంది. లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుంది, వస్తుంది చాలాసార్లు ఎక్కువ వద్దు, లైట్గానే వేయండి. కానీ కొంచెం ఆయిల్ తోటి వేయించుతాం. ఆయిల్లో వేగుతున్నా ఆయిల్తో వేయించాలంటే తొందరగా ఈజీగా వచ్చేసింది అంటుకుపోకుండా. ఈడిగా వచ్చేయడం తర్వాత అంటే ఆడ గొంతుకులు అంటుకున్నట్టు అవుతుంది. కొంచెం ఆయిల్ పడితే ఏమవుతుంది అంటే ఆ పప్పులు చిరుధాన్యాలు అన్నీ కలిపి కొంచెం మందంగా ఉంటుంది దోశ. ఈ అడ అనేది మన సంస్కృత భాష నుంచి అప్పు తెచ్చుకున్నామా లేక అక్కడ పక్క ఊరు నుంచి తమిలియన్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం? అడా అని ఎందుకు అన్నాం? అడా అనేది తమిలియన్ దగ్గర నుంచి తెచ్చుకున్నాము. మనం కూడా దాన్ని వాడుకుంటున్నాము. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతే అంతే. కానీ మనం ఎప్పుడూ వాళ్ళది మనం వాడుకున్నాం అంటాం, కానీ వాళ్ళు మంది వాడుకున్నాం అని వాళ్ళు ఏం చెప్పరు. అందుకనే మనం అడా వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఎందుకు గ్రేట్ గా ఫీల్ అవుతారు? వాళ్ళు వాడిని వస్తుంది మనం వాడుతున్నాం. మన వంటలు ఏమైనా తక్కువ అంతే కదా. మన బూరలు తెలుగు వారి రుచి అమోఘం, తక్కువ తెలుగు వారివి రుచులు బ్రహ్మాండమైన రుచులు. సరే కానీ ఇన్ని రకాల వంటకాలు చేస్తున్నారు కదా, దేశ దేశాల మొత్తం తిరిగి నేర్చుకున్నారా? మీ అమ్మగారు మీకు నేర్పారా? స్వతహాగా మీరు అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అలాగా నేర్చేసుకున్నారా? మా అమ్మ నాకు ఎప్పుడు వంటిట్లోకి రానివ్వలేదు. నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, నా మ్యారేజ్ రాజస్థాన్ వెళ్ళిపోయాను. అక్కడ ఎవరు లేరు తెలుగు వాళ్ళు, అందరూ డాక్టర్లు వచ్చి బాబీజీ ఇడ్లీ దోశ ఖాయింగి అని వచ్చేవాళ్ళు డాక్టర్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఇడ్లీ దోశ అంటే రెండు సపరేట్ గా తెలియవు. చచ్చట్టు రుబ్బురాలు పోస్ట్లో తెప్పించుకుని ఆ రోజుల్లో రుబ్బురాయి లేదు మాకు, అయితే తెప్పించుకొని అప్పుడు ఆ రుబ్బురాయి తోటి రుబ్బి ఇడ్లీ దోశ వేస్తే ఒక డాక్టర్ గారి భార్య డాక్టర్ చౌదరి భార్య అని నాకు మా అమ్మ చేసి పెట్టినట్టు ఉన్నది, నువ్వు దగ్గరుండి దోశలు వేయించుకొని తినేది అనమాట. అలా అలాగా అక్కడ ఉన్న రాజస్థానీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నాకు చాలా ఇష్టంగా వంట నేర్చుకోవడం ఎక్కువైంది. డాక్టర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి నాకు ఇలాంటి కోడలే రావాలి మా కొడుకు అన్న, అలా అంతా అక్కడ నా వంటలు అంత ఫేమస్ అయిపోయి నాకు ఏ టు జెడ్ వంట రాదు. కందిపప్పు శనగపప్పు నాకు తెలీదు, మేబీ నాకు జీన్స్ లో మా అమ్మ తరఫున వచ్చేయేమో, నాకు నా అంతటి నేనే వంట నేర్చుకున్నాను. అది ఫైనల్ కన్క్లూజన్. చిరుధాన్యాలతో చేసిన అడా దోశని మనకు ప్రజెంట్ చేస్తున్నారు. చక్కగా రెడీ అయిపోయింది, అటు ఇటు కాల్చిన బంగారు వర్ణంలో రెడీ అయిపోయింది, ముస్తాబ్ అయిపోయింది దోశ. రౌండ్ గా చందమామ లాగా ఉంది, ఆస్వాదిద్దాం. సరే, ఈ దోశ కాంబినేషన్ అంటే మీకు ఏది? రోటి పచ్చడినా? రోటి పచ్చడి, పండుమిర్చి పచ్చడి. పండుమిర్చి, పండుమిర్చి, చింతకాయ వేసినటువంటి పచ్చడి. సో ఓకే, అంటే పండుమిర్చి దేంట్లో కలిపితే ఆ పచ్చడి అయిపోతుంది. ఓకే, చిరుధాన్యాల అడ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఈ చిరుధాన్యాల అడకు కావాల్సినటువంటి పదార్థాలు బియ్యము, తెల్లజొన్నలు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొర్రలు, సజ్జలు, పెసలు, ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, రాగులు, ఉప్పు, కారం, నూనె. ఎలా తయారు చేస్తారు? ముందుగా మనం కొర్రలు, సజ్జలు,
రాగులు బియ్యం ఈ పదార్థాలన్నీ కలిపి ఒక 5 గంటలు ఒకవేళ ఓపిక లేదంటే రాత్రి నానబెట్టేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే పిండి రుబ్బుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పచ్చిమిరపకాయలు అల్లం కలిపినటువంటి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తే మనకి గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది మన దోశలాగా, ఉల్లి తరుగు వేస్తున్నాను. ఒక క్యారెట్ అనుకోండి, గాజరైనా ఏదైనా మీరు, ఇది కొంచెం ఇత్తురుము కూడా వేస్తున్నాను. చిటికిడి కారం వేస్తున్నాం, కావాలంటే మరి కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసి మనం రుబ్బుకుంటాం ఉప్పు మిరపకాయలు. సరే టేస్ట్ చేద్దామా కౌసలి గారు? కౌసలి గారు మీరు కూడా టేస్ట్ చేయండి. ఇందులో క్యారెట్ తర్వాత తరిగిన ఉల్లిపాయలు కాంబినేషన్ దోశ. అసలు మినపట్టు ఎలా ఉంటుందో, దోశతో ఎలా అటు చేస్తారో, అంతకన్నా చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చిన్న చిన్న బుల్లి బుల్లి అడైలు చేసి టిఫిన్ బాక్స్ వచ్చినా కూడా బాగుంటుంది. అవును, వాళ్ళకి ఇంత పెద్ద దోశ చూస్తే అమ్మ ఇంత తినాలా అనుకుంటారు, చిన్న చిన్న వేసి పెట్టాలనుకోండి బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. చాలా చక్కని రుచిని అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చాలా ఫాస్ట్గా, చాలా క్యూట్గా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, ఇంత స్మార్ట్గా చేసి పెట్టినందుకు మీకు మా దూరదర్శన్ ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదండి రుచికరమైన చక్కని రుచుల మేళవింపు, రుచుల సంగమం. మరి మరొక వంటకంతో మళ్ళీ కలుసుకుందాం, అందుకు సెలవు, నమస్కారం.